ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. శ్రమకాల ధ్యాన ఆరాధనలో మట్టల ఆదివారం ఒక అద్భుతమైనటువంటి ఆరాధన అని మనందరికీ తెలుసు. క్రైస్తవ లోకమంతా కూడా 40 దినాలు సిలువ శ్రమల్ని ధ్యానం చేస్తూ, మరి మట్టల ఆదివారం లేకపోతే పామ్ సండే అని పిలుస్తాం కదా, ప్రత్యేకమైనటువంటి దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఆయన యెరూషలేము పట్టణ ప్రవేశాన్ని ఆయన చేశాడు, ఎందుకు ఆ రీతిగా యేసు ప్రభు ఆయన యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు అనేటువంటి ఆలోచనలతో ఈ సమయంలో దేవుని వాక్యం వినాలని నేను కోరుతూ ఉన్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1-9 వచనాలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి, ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగోని రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్ని గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లలు తోనుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మను నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ఆయన విజయోత్సాహముతో యెరూషలేము జయప్రవేశం ఆయన ఏ విధంగా చేశాడో, ఈ జయప్రవేశమును గురించి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన నరావతారిగా జన్మించడానికి ముందుగానే దరిదాపు 487 సంవత్సరాల పూర్వము జకరియా అనేటువంటి ప్రవక్త ద్వారా ప్రవచింపచేశాడు. యేసయ్య యెరూషలేములో జయోత్సాహముతో ప్రవేశించడం ద్వారా ఆ ప్రవచనము నెరవేర్చబడిందని ఈ సమయంలో దేవుని వాక్యం బట్టి మీకు నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజుగా, ఆయన ఒక రక్షకునిగా, ఆయన దీనునిగా ఎప్పుడైతే ఈ గాడిద పిల్లను ఆయన అధిరోహించాడో దానిని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. యేసు ప్రభు తన్ను తాను ఏ విధంగా తగ్గించుకుని ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన శిష్యులను పిలిచి ఆయన ఈ విధంగా చెప్పాడు ఆ శిష్యులతో, మీకు ఎదుట ఉన్నటువంటి గ్రామానికి మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి ఒక గాడిద దాని పిల్ల అక్కడ మీకు కనబడుతుంది, దానిని విప్పి నా దగ్గరికి తోలుకొని రండి, ఎవరైనా మిమ్మలను ఇది ఎందుకు అని అడిగితే అది ప్రభునకు కావలసి ఉన్నదని చెప్పండి అని యేసయ్య వారితో చెప్పాడు. ప్రిలారా, యేసు చెప్పిన రీతిగానే ఆ శిష్యులు కూడా వెళ్ళి ఆ రీతిగా చేశారు. సమాధాన రాజు కేకలు పెడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూసాం. కాబట్టి ఈ రీతిగా ఒక సాత్వికునిగా ఆయన గుర్రమును కోరుకోలేదు, రథములను కోరుకోలేదు, దేవుని బిడ్డలారా, ఆయన ఒక గాడిదను కోరుకున్నట్టుగా, ఆ గాడిదను బట్టి అతడు ఎంత సాత్వికుడో ఎంత దీనుడో ఆ యేసు మనకి అర్థమవుతా ఉన్నాడు. ఆ రీతిగా యేసు ప్రభు ఆ యెరూషలేమునకు ఆయన ప్రయాణమయ్యాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి మనం వస్తే ఈ వాక్యంలో కట్టబడినటువంటి గాడిదని గురించి వ్రాయబడి ఉంది. కాబట్టి మరొకమారు ఆ గాడిదని గురించి కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రాముఖ్యత కలిగినటువంటి గాడిదగా ఇది ఉంది. మరి అంతవరకు మనం చూసినట్లయితే ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత లేదు, విలువ లేనటువంటిది గాడిద. ఎందుకు ఉపయోగం లేనటువంటిదిగా అనేక మంది ఎంచుతారు గాడిదను. కానీ ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈ కట్టబడినటువంటి గాడిదని గురించి చాలా విపులంగా వ్రాయబడి ఉంది. ఈ కట్టబడిన గాడిద అనగానే మనకు ఒక మాట అర్థమవుతుంది, అదేంటంటే అది ఒకరి స్వాధీనంలో ఉంది, అది ఎవరికో ఒకరి చెందినది, అది కట్టబడింది, తనకు తానుగా స్వేచ్ఛగా తిరగలేనటువంటి పరిస్థితి, తాను ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, తన కొట్లు అది విప్పుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఎవరో ఒకరు దానికి విప్పాలి కదా, విప్పబడినంత మాత్రాన అది దేవుని దగ్గరికి రాగలదా అనంటే దేవుని దగ్గరికి కూడా రాలేనటువంటి పరిస్థితి.
ప్రభు దగ్గరికి అది రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరో ఒకరు మరలా దానికి సహాయం చేయాలి, ఎవరో ఒకరు దానిని తోలుకుని వెళ్ళవలసినటువంటి అవసరత. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ పరిస్థితి ఎలాగున్నా నువ్వు కట్టబడినా ఆ కట్లు విప్పబడాలి, అలాగే విప్పబడిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి రావాలి, వస్తేనే దేవుడి నీ పట్ల కార్యం చేయడానికి అవకాశం కలుగుతుంది. దేవుని యొక్క స్వాధీనంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి దైవ జనాంగమా, దయచేసి మనం గమనించవలసింది ఇక్కడ ఏంటంటే, గాడిద వలె అనేక మంది కట్లతో కట్టబడినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, సాతాను సంబంధమైనటువంటి బంధకాల్లో ఉంటున్నారు. అనేక మంది పరిస్థితులు చెప్పడానికి వీల్లేదు, కానీ బంధకాలతో కట్టివేయబడినటువంటి అనేక మంది ఆ కట్లు విప్పబడడానికి, దేవుని బిడ్డరా, మన వ్యాధుల నుండి, మన వ్యసనాల నుండి, మన యొక్క పరిస్థితుల నుండి మనకు విడుదల కలిగించడానికే యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుని బిడ్డరా, కట్లు విప్పబడిన తర్వాత మనం యేసు దగ్గరికి రావాలి, యేసును మనం మోసుకుని వెళ్ళిపోయేవారిగా ఉండాలి. ఇప్పుడు గాడిద యొక్క స్వభావం, గాడిద అది సాత్వికమైనది అని చెప్పబడతా ఉంది, గాడిద బరువులను మోసేదిగా చెప్పబడుతుంది, గాడిద యజమానునికి పరిచర్య చేసేదిగా కనబడుతుంది. అందును బట్టే దీన్ని ఏమంటారంటే భారవాహక పశువు అని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, గాడిద ఎందుకు పనికిరానిది అని అనుకోవడానికి వీల్లేదండి. గాడిదలో కొన్ని విలువలు ఉన్నాయి, గాడిదకు కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సాత్వికునిగా, ఆయన దీనునిగా ఆ గాడిదను ఆయన ఎన్నుకొని ఆ కట్టబడినటువంటి గాడిద త్రాళ్ళు విప్పడం, దానిని ఎక్కి ప్రభు ప్రయాణించడం, ఇదంతా కూడా ఒకసారి ఆలోచన చేస్తే అది దైవికమైనటువంటి ఏర్పాటు అని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రాజయ్యుండి కూడా తను తాను ఆయన తగ్గించుకున్నాడు, విధేయతను ఆయన చూపెట్టాడని, ఈ పాపపు కట్లతో కట్టబడినటువంటి వారందరినీ కూడా విడిపించాలి, వారి బంధకాలను తెంచాలని యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడని ఈ విషయాన్ని గమనించాలని మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, నీవు నేను కూడా రక్షణ పొందుకోవడానికి, విమోచించబడడానికి, మన కట్లు తెగిపోవడానికి, సంకెళ్ళ చేత బంధించబడి సతమతమైపోతూ కృంగిపోయి నశించిపోతున్నటువంటి మానవ జాతిని విడిపించడానికి యేసయ్య ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన ప్రజల యొక్క పాపముల నుండి రక్షించడానికి ఈ ప్రయాణాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం బట్టి మనం అర్థం చేసుకోవాలి. యేసు రాజై ఉన్నాడండి, హీజ్ అ కింగ్ ఆఫ్ కింగ్స్, ఆయన రాజులకు రాజైన. అట్లాంటప్పుడు యేసు కోరుకోవలసింది గాడిదని కాదు, గుర్రాన్ని కోరుకోవాలి. కానీ యేసయ్య గుర్రాన్ని కోరుకోలేదు సుమా, యేసయ్య గాడిదని కోరుకున్నాడు. కారణం ఏంటంటే ఇది బరువులు మోసేటువంటి శక్తి కలిగినది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక రోజున మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు, ఇదిగో పాప భారములు మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని అన్నాడు. కాబట్టి లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవగొర్రె పిల్ల అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఒక గాడిద మీద ఆయన ప్రయాణం చేస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, గాడిద అలాగే గుర్రము, ఈ రెండిటి యొక్క కొంచెం ఆ డిఫరెన్సెస్ కనుక మనం చూడగలిగితే, గుర్రము గర్వానికి సూచనగా కనబడుతుంది, గుర్రము యుద్ధానికి సూచనగా కనబడుతుంది. అందుకే నేను అనుకుంటున్నాను యేసయ్య సాత్వికమైనటువంటి గాడిదను ఆయన ఎన్నుకున్నాడు. గుర్రము అతిశయమునకు గుర్తుగా ఉంటుంది, గుర్రము టీవీకి గర్వమునకు గుర్తుగా కనబడుతుంది. రాజులు తమకు కలిగినటువంటి విస్తారమైనటువంటి గుర్రములను బట్టి వారు గర్విస్తారని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు అంటాడు కదా, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అంతేకాదండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫ్రాయిములో రథములను యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును, భూదిగంతముల వరకు అతడు ఏలును అని దేవుని వాక్యంలో ఉంది. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సమాధానకర్తగా,
ఆయన శాంతి పరిపాలకుడిగా సమాధాన వార్తతో ఆయన మన మధ్యకు వస్తున్నాడు. ఎందుకు ఆ విధంగా వస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, ప్రజలకు సమాధానము లేదు, లోకములో ఉన్నటువంటి ప్రజలకు నెమ్మది లేదు, శాంతి లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏ రోజున ఏమి సంభవిస్తుందో భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి వ్యాధుల చేత ఇదిగో ప్రజలు పీడించబడుతూ కృంగిపోయి నశించిపోతున్నటువంటి చనిపోతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. నెమ్మది అనేది లేదు, కుటుంబాల్లో లేదు, భార్యాభర్తల మధ్య లేదు, పిల్లల మధ్య లేదు. దేవుని బిడ్డలు ఎక్కడ చూసినా కూడా గలిబిలి. అందుచేతనే నా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సమాధానకర్తగా వస్తున్నాడు. ఈ సమయంలో ఆయన నీకు సమాధానమునివ్వడానికి వస్తున్నాడు, నీకు శాంతిని కలగజేయడానికి వస్తున్నాడు, ఆయన నీకు నెమ్మదినివ్వడానికి వస్తున్నాడు. వచ్చే యేసును ఆహ్వానిస్తావా? ఆ రోజును చూసినట్లయితే ప్రజలందరూ కూడా ఇదిగో తమ యొక్క బట్టలను పరిచారు, ఆ యొక్క ఆకులను తీసుకుని వచ్చి ఆ యొక్క ఆ గాడిదను వారు ఆహ్వానిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఓ యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన వస్తున్నప్పుడు ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్ని గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడైన వాక్యంలో ఉంది. దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చివాడు స్తుతించబడును గాక అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రీతిగా ఆయనను వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ సమయంలో యేసయ్యా ఇదిగో నీ హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నాడు ఆయన. నీ కష్టాన్ని తొలగించాలి, నీ బాధను తొలగించాలి, నీకున్నటువంటి వ్యాధిని నయం చేయాలి, నీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగించాలి అనేటువంటి ఆలోచనతో యేసయ్యా నీ యొద్దకు రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు, అయూదులు వారు యేసును ఆహ్వానించినట్టుగా నువ్వు యేసును ఆహ్వానించగలుగుతావా? దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. పాలస్తీనా దేశంలో వేలాది గాడిదలు అక్కడ ఉన్నాయి. పాలస్తీనా దేశం నేను వెళ్ళినప్పుడు అక్కడ చూశాను నేను, ఎంతమందికో గాడిదలు ఉన్నాయి. ఆ పనులు అవి చేస్తూ ఉన్నాయి, అలాగే మేత మేస్తూ ఉన్నాయి. కొన్ని వేల గాడిదలు అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ వాక్యాన్ని మనం గమనించవలసిన విషయం ఏంటంటే, బేతని బెత్పగేల దగ్గర గాడిద, ఆ గాడిద యేసుకు కావలసి ఉన్నది. చాలా స్పెసిఫిక్గా వ్రాయబడి ఉందండి. నువ్వు అనుకుంటున్నావు ఇన్ని కోట్ల మంది ప్రజల్లో నేనేం అవసరం, దేవుడు నన్ను చూస్తున్నాడా, నా పరిస్థితి దేవుడికి తెలుసా, నేనెవరికి కావాలి, నేను వెలివేయబడ్డాను, నేనెక్కడో లోకం ఎందుకు పనికిరాని వాడను అనేటువంటి రీతిలో నీవు అనుకుంటున్నావేమో. అదిగో బెత్పగే గ్రామంలో యేసు స్పెసిఫిక్గా ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ ఒక గాడిద కట్టబడింది, ఆ గాడిద నాకు కావాలి, ఆ గాడిదను తోలుకొని రండి, ఇది ప్రభువునకు కావలసినటువంటి గాడిద అని చెప్పబడింది. ఆ త్రోవలో ఎన్నో లెక్కలేనని గాడిదలు ప్రయాణమై వెళుతూ ఉండవచ్చు, కానీ దేవుని బిడ్డలారా, వాటి రాకపోకడల్ని ఎవ్వరూ కూడా గమనించలేదు సుమా, వాటి విలువను ఎవ్వరూ కూడా గమనించలేదు సుమా. అయితే ప్రభు ఎప్పుడైతే కోరుకున్నటువంటి గాడిద దాని దగ్గరికి వచ్చిందో, ఎప్పుడైతే ఆ గాడిద మీద అధిరోహించాడో ఆయన, వెంటనే ఆ గాడిద యొక్క విలువ మారిపోయింది, ఆ గాడిద యొక్క గుర్తింపు మారిపోయింది, ఆ గాడిద ఇక కట్టబడినటువంటి సంఖ్యలతో బంధించబడినటువంటి పరిస్థితుల్లో ఇంకా లేదు. ఆ గాడిదకు స్వేచ్ఛ వచ్చింది, ఆ గాడిదకు స్వతంత్రం వచ్చింది, ఆ గాడిద సంతోషంగా ఉంది, ఆ గాడిద యేసుతో ఉంది. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆ గాడిద యొక్క విలువ చాలా ఉన్నతమైన రీతిగా వెళ్ళిపోయిందండి, చాలా ఎదిగిపోయింది ఆ గాడిద. ఇప్పుడు ఆ గాడిద మీద యేసయ్య అధిరోహించి గాడిద మీద ఎక్కి ఆయన ప్రయాణమై వెళ్ళిపోతా ఉంటే, ఆ వాక్యంలో వ్రాయబడిన మాట, అనేక మంది ఇప్పుడు రాళ్ల రోడ్లో వెళ్ళడానికి లేదు, ముండ్ల తుప్పల్లో వెళ్ళడానికి లేదు, ఆ అవసరమే దానికి లేదు. ఇప్పుడు అది ఎటు వెళితే అటు వస్త్రాలు పరచబడ్డాయి. అంతేకాదు దాని మీద యేసు కూర్చున్న వెంటనే దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడా ఆ వాహనాన్ని గుర్తించినట్టుగా, ఆ వాహనం యొక్క విలువను గుర్తించినట్లుగా, కొంతమంది అయితే కొమ్మలు ఆ రీతిగా పరుస్తూ దాని మీద అది నడిచేటట్టుగా ఆ యొక్క మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, యేసయ్య ఎప్పుడైతే దాన్ని కోరుకున్నాడో దాని విలువ మారిపోయింది. ఆ విషయాన్ని గమనించాలి. ఆ గాడిద యొక్క విలువ మారిపోయినట్లుగా నీ విలువ కూడా దేవుని బిడ్డలారా, దేవుడు మార్చాలని ఆశపడతా ఉన్నాడు. యేసయ్యను ఆహ్వానించినట్లయితే నీకున్నటువంటి కష్టమంతా కూడా తొలగిపోతుంది. యేసయ్యను ఆహ్వానించినట్లయితే నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. యేసును ఆహ్వానించినట్లయితే దేవుని బిడ్డలారా, నీ యొక్క బంధకాలన్నీ కూడా తెగిపోతాయని మీకు నేను మనవి చేస్తున్నాను.
ఈ దినాల్లో చూసినట్లయితే బంధకాల వల్ల నెమ్మది అనేటువంటిది కనిపించడం లేదండి. నెమ్మది కోల్పోతున్నటువంటి పరిస్థితి, సంతోషం ఎక్కడ లేదు, సమాధానం ఎక్కడ లేదు, చివరికి ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి అనేక మందికి వచ్చేస్తుంది. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి బంధకాలు అలాంటివి. గాడిద కట్టబడినది, గాడిద బంధకాల్లో ఉన్నది. దేవుని బిడ్డలారా, మనకి ఎదురయ్యేటువంటి మనకి కలిగేటువంటి బాధలు, ఆ బంధకాలన్నిటినీ కూడా ఈ సమయంలో యేసయ్య వాటిని తొలగించేయాలని, ఆ బంధకాళ్ళు సంకెళ్ళనన్నిటినీ కూడా దేవుడు విడిపించాలని ఆయన ఆశపడుతున్నాడని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ బంధకాల్లో కొన్ని విషయాలు దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా అప్పులు అనేటువంటి బంధకాలు, రెండవది రోగాలు అనేటువంటి బంధకాలు, మూడవది వ్యసనాలు అనేటువంటి బంధకాలు, మత్తు పానీయాలు తాగడం ఇలాంటివన్నీ వ్యసనాలు. నాలుగవదిగా దేవుని బిడ్డరా సాతాను సంబంధమైనటువంటి బంధకాలు కూడా ఉన్నాయి. సుమా సాతాను చేత బంధించబడినటువంటి వారి యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే ఐదవది లోక సంబంధమైనటువంటి బంధకాలు కూడా ఉన్నాయి. ఈ ఐదు రకాలైనటువంటి బంధకాల చేత మానవుడు బంధించబడి కృషించిపోతున్నటువంటి దినాలు, నెమ్మది లేనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా ఇదిగో మానవుని దేవుడు పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ కలిగిన వాడిగా చేశాడు. ఆ విషయాన్ని గమనించాలి. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మానవుణ్ణి బంధకాలతో దేవుడు సృష్టించలేదండి, కష్టంలో ఉండాలని దేవుడు సృష్టించలేదండి. ఆయన స్వేచ్ఛగా సంతోషంగా ఏ విధమైనటువంటి రోగాలు లేకుండా దేవుడు ఆయన సృష్టించాడు. కానీ మానవుడు తెచ్చిపెట్టుకున్న పరిస్థితిని బట్టి, అవిధేయతను బట్టి దేవుని బిడ్డలారా ఆ బంధకాలన్నీ కూడా ఆయన జీవితంలోనికి వచ్చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రోజున మానవుని యొక్క పరిస్థితి ఎలాగుందయ్యా అంటే, తన యొక్క బంధకాల నుండి ఎవరు బయటపడేస్తారు, ఈ బంధకాల నుండి నేను ఏ విధంగా బయటకు వస్తాను, ఎవరైనా నన్ను విడిపిస్తారా అని ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దాని గురించి అనేకమైనటువంటి వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి రెండు వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే, ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త మానము ప్రకటించుటకు యెహోవానను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవాహిత వత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉండటం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డరా చెరలోనున్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు అనేటువంటి మాట అక్కడికి కనబడుతుంది. చూడండి, మనం ఉదయం లేస్తాం, ఉదయం లేచిన వెంటనే ఆ వార్తాపత్రిక కానీ లేకపోతే టీవీలో న్యూస్ కానీ చూస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి పరిస్థితులు, భయంకరమైన ప్రతికూలమైనటువంటి వార్తలు, అంటే అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకునేవారు, అప్పులు తీర్చలేక ఊరు విడిచి వెళ్ళిపోయేటువంటి వారు, అప్పులు తీర్చలేక మరి కుటుంబ సమేతంగా అందరూ కూడా ప్రాణాలను విడిచిపెడుతున్నటువంటి రకరకాలైనటువంటి ఈ యొక్క వార్తలు మనం వింటున్నాం. చూడండి, ఈ రోజున అనేక మంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. అప్పు అనేటువంటిది చేయడానికి సులభంగా ఉండొచ్చు, కానీ ఆ అప్పు తీర్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డరా ఇటువంటి బంధకం నుండి అనేక మందికి విడుదల కలగాలి దినాన్న అని మీకు నేను మనవి చేస్తున్నాను. అప్పు ఊపిలో చిక్కుకొని పోయినటువంటి వారు, వారి పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? వారు గంటలు గంటలు మౌనంగా అలాగే ఉండిపోయి ఆలోచిస్తూ ఉంటారంట. అది అప్పుల వలన వారికి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, వారు నిద్రపోలేరు, వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పు యొక్క భారం, ఆ యొక్క ఆర్థిక పరమైన ఇబ్బంది నిద్రను కూడా రాకుండా చేస్తుంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిగా ఉండిపోతుంది. కొన్నిసార్లు ఈ పరిస్థితి ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందయ్యా అనంటే, నీకు రోగాలు వచ్చేటువంటి పరిస్థితిని తెచ్చుకొచ్చి పెడుతుంది. రోగాలు ప్రవేశించేస్తాయి జీవితంలోనికి, కుటుంబంలో గలిబిలు వచ్చేస్తుంది, నెమ్మది ఉండదు, గొడవలు ప్రారంభమైపోతూ ఉంటాయి. దేవుని బిడ్డరా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. చూడండి, మనసుకు నెమ్మది లేకపోతే రోగాలు ప్రవేశించడానికి అవకాశం కలుగుతుందంట. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకున్నట్లయితే, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. నలిగిన మనస్సు ఏం చేస్తుందండి? ఎముకలను ఎండిపోచేయును అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ రీతిగా ఈ అప్పుల బాధ కానివ్వండి, లేకపోతే
లోక సంబంధమైనటువంటి బంధకాలు ఉన్నాయి, సాతాను సంబంధమైనటువంటి బంధకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. సాతాను వాడు ఎప్పుడు కూడా ఏమంటాడో తెలుసా, వాడు బంధకాల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పుల గురించి నేను మాట్లాడుతున్నాను, అప్పుల గురించి వాడు వచ్చి నీకు చెప్తా ఉంటాడు, లేకపోతే నీ మనసులోనే నీవు నెగిటివ్గా ఆలోచించుకుంటా ఉంటావు. ఏమనంటే, ఓ బాబోయ్ నా అప్పులు నేను తీర్చుకోవడం నా వల్ల కాదు, నా పరువు పోతుంది, నేను ఊరు విడిచి వెళ్ళిపోవాలి, ఇదిగో లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలి, పురుగుల మందు తాగేయాలి, ఊరేసుకోవాలి, నేనే కాదు నా కుటుంబము కూడా, ఇలాంటి పనికి మాలినటువంటి ఆలోచనలు కలుగజేస్తాడు సైతానుడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇటువంటి బంధకాల నుండి విడుదల కావాలి ఈరోజున అనేక మందికి. దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ఏంటంటే, కీర్తనలో అంటాడు కదా కీర్తనకారుడు 107వ కీర్తన 13వ వచనం 14వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారిని విడిపించెను, వారి కట్లను తెంపివేసి చీకటియు మరణాంధకారము నుండి వారిని రప్పించెను అని దేవుని వాక్యంలో ఉంది. దేవుని బిడ్డలారా, మరణాంధకారము నుండి వారిని దేవుడు బయటికి రప్పించెను. నువ్వు ఎన్ని అప్పుల బాధల్లో ఎంత కష్టంలోనూ ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని దగ్గరికి వచ్చి, ఆ సిలువ దగ్గరికి వచ్చి సిలువలో వేలాడుతున్న యేసు వైపును చూస్తూ, ప్రభువా ఇదిగో నా పరిస్థితి అని నీ ఆపత్కాలమున నువ్వు దేవునికి మొర్ర పెడితే, మనస్ఫూర్తిగా కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ బంధకాలన్నీ కూడా తెగిపోతాయి. ఆ రోజున కట్టబడినటువంటి గాడిద యొక్క బంధకాలు ఏ విధంగానైతే దేవుడు తొలగించాడో, ఈ సమయంలో నువ్వు ఎటువంటి బంధకాలతో కట్టబడి ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి కష్టాల్లో నష్టాల్లో వ్యాధి బాధల చేత నువ్వు సతమతమైపోతున్నప్పటికీ కూడా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో యేసు నామములో నీ బంధకాలు తెగిపోతున్నాయి. నీకున్నటువంటి వ్యసనాలన్నిటినీ కూడా దేవుడు తొలగించేస్తాడు. నీకున్నటువంటి వ్యాధి బలహీనత ఏదైనా కానీ యేసు నామములకు విడుదల కలుగుతుంది నీకు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఇచ్చేటువంటి యొక్క సందేశం ఏంటంటే, దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి వారికి కూడా ఒక్క మాట అదేంటంటే, నువ్వు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి బలహీనత వ్యాధి బాధల చేత నీవు సతమతమైపోతున్నా సరే, కృంగినటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల నుండి నిన్ను బయటకు విడిపించడానికి, నీ కట్లను తెంచడానికి, నీ బంధకాల నుండి నీకు విడుదల జయమనుగ్రహించడానికి యేసయ్య నీ దగ్గరికి వస్తున్నాడు. యేసు దగ్గరికి వస్తావా? నీకోసం ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేస్తుండగానే అద్భుతమైనటువంటి కార్యం ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో మా ప్రభువ కట్టబడినటువంటి గాడిదని గురించి, అలాగే మా తండ్రి యెరూషలేము యొక్క జయ ప్రవేశమును గురించి నీ వాక్యములో ఉన్న అమూల్యమైన విషయాలు మేము విన్నాం ప్రభువ. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని వాక్యములో సెలవిచ్చావు. అవును నాయన, ఇదిగో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి అనేక మంది ప్రజలు ప్రభువ అనేక రకాలైనటువంటి బంధకాల్లో ఉంటున్నారు. తెలుసో తెలియకో నాయన, ఆ బంధకాలలో వారు తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను, ఆ బంధకాల నుండి విడుదలను గ్రహించండి, ఆ కట్లను మీరు తెంచివేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మా తండ్రి వారు ఉన్నటువంటి పరిస్థితి నీకు తెలుసు, నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. సమస్తము సాధ్యపరిచే దేవుడిగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల చేత నాయన మనశ్శాంతి లేకుండా, నాయన అని సరిగ్గా నిద్రపోకుండా ప్రభువా ఉంటున్నటువంటి నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆర్థిక పరమైనటువంటి అప్పుల బాధ చాలా భయంకరమైనది నాయన, చాలా టెన్షన్ ఒత్తిడి కలిగి చేసేది. ఈ సమయంలో మా తండ్రి ఆ అప్పుల బాధను తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ఊహించనటువంటి రీతిలో నీ అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. పరలోకపు వాకిళ్ళు విప్పమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఏసయ్య, ఆ రీతిగా ఆర్థిక పరమైనటువంటి ప్రతి అవసరత నీ మహిమైశ్వర్యంలో మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే మా ప్రభువా, ఇంకా ఎవరైతే వ్యసనాల చేత బంధించబడి ఉన్నారో ప్రభువా, మత్తు పానీయాలు త్రాగుడు అలవాటు చేత నా తండ్రి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు, పిల్లల్ని కొడుతున్నారు, భార్యలు కొడుతున్నారు, భయంకరమైనటువంటి పరిస్థితులు కుటుంబాల్లో ఉన్నాయో, సమాధానం లేకుండా వారు జీవిస్తున్నారు. యేసు నామములో ప్రభువా ఆ బంధకాన్ని, ఆ సైతానుని బొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను మా తండ్రి. ఇప్పుడే మా ప్రభువా ఆ వ్యసనాలను విడిచిపెట్టి మా ప్రభువా స్వేచ్ఛ
ఓ నాయన నీ సంతోషం, నీ ఆనందాన్ని నీ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తద్వారా కుటుంబంలో సమాధానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నీ బిడ్డలు ఏ ఒక్కరు కూడా సాతాను బంధకాల్లో ఉండడం నిశ్చిత్తం కాదు నాయన, పాప బంధకాల్లో ఉండడం నిశ్చిత్తం కాదు నాయన, వ్యసనాలకు లోనైపోయి కుటుంబాన్ని దుఃఖ పెట్టడం నిశ్చిత్తము కానే కాదు. యేసునామములో ప్రభువా నీ కార్యాలు నీ బిడ్డల పట్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరు ఏ అవసరతలతో ప్రభువా ప్రార్థన చేస్తా ఉన్నారు, నాతో కలిసి ఏకీభవిస్తా ఉన్నారు, ప్రతి అవసరతను మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాను, మీరే జయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను, మీరే విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. యేసయ్య ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి వారికి తెలియపరచబడాలి, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమని వారు గుర్తెరగాలి. అందుచేతనే నాయన ఇదిగో ప్రార్థన ద్వారా మేము సమస్తము పొందుకోగలుగుతామని మరొక్కమారు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఇదిగో ఇక్కడ ఎవరైతే ఇంకా నాయన ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంటున్నారు, కష్టాల్లో ఉంటున్నారు నాయన, బాధల చేత ఉంటున్నారో మా తండ్రి, కృంగిపోయినటువంటి జీవితాలు జీవిస్తున్నారు, అవమానకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారో మా తండ్రి, ఈ బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నజరేయుడనే యేసు నామములో నీ బిడ్డలకు విడుదలను గ్రహించిన ఆయన, నీ సమాధానము నీ సంతోషమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు ఏ రీతిగానైతే యెరూషలేము ప్రవేశించుట ద్వారా సంతోషము ఆనందముతో ప్రజలు నిన్ను స్తుతించారు, అలాగే మేము కూడా ప్రభువా మా హృదయంలోనికి నువ్వు రావడం ద్వారా నాయన, మా జీవితాల్లో నీ కార్యాల ద్వారా ప్రభువా నిన్ను మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ మా తండ్రి సంతోషముతో ప్రభువా నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నీ కృపను ప్రతి వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. వివరములకు సంప్రదించవలసిన మా చిరునామా రాక్ చర్చ్, 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 500028, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9849082709, 9678682706 మరియు 0402335844.